టీడీపీతో పొత్తు పెట్టుకుని వైసీపీపై యుద్ధంలోకి దిగిన జనసేనాని విజయం కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నారు. జనసేన పట్టు నిలుపుకోవాలంటే గోదావరి జిల్లాలే కీలకంగా భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పొత్తులో ఇచ్చే స్థానాల్లో ఎక్కువ భాగం తూర్పుగోదావరి జిల్లా నుంచి డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇంతకీ తూర్పుపై పవన్ ఎందుకంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు? ఏ సీట్లు డిమాండ్ చేస్తున్నారు? కూటములు పొత్తులు పక్కన పెడితే జనసేనకి బలం బలగం అంతా గోదావరి జిల్లాలే. మిగిలిన జిల్లాలతో పోల్చుకుంటే ఇక్కడ జనసేనకు ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంది. జనసేన గెలుచుకున్న ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు రాజోలు కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉండే. ఇదే అంశాన్ని పొత్తుల విషయంలో ప్రధాన అంశంగా జనసేన లేవనెత్తుతోందని తెలుస్తోంది. మిగిలిన జిల్లాల్లో సీట్ల పంపకం ఎలా ఉన్నా కానీ గోదావరి జిల్లాలో మాత్రం సగానికి సగం ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారని తెలుస్తోంది. ఈ విషయంలో జనసేన మాటని టీడీపీ కూడా పెద్దగా విభేదించడం లేదని తెలిసింది. ఎందుకంటే గత ఎన్నికల్లో జనసేన గెలవకపోయినా టీడీపీ కోల్పోయిన స్థానాలన్నీ జనసేన ఓట్లు చేల్చడం వల్లే జరిగిందన్న అభిప్రాయం ఉంది తెలుగు తమ్ముళ్లలో. కేవలం అసెంబ్లీ మాత్రమే కాదు, లోక్సభ స్థానాలు కూడా జనసేన వల్లే కోల్పోయిందన్న భావనలో ఉంది టీడీపీ. ఈసారి అలాంటి నష్టం జరగకుండా టీడీపీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. జనసేన కూడా గత ఎన్నికల తర్వాత గోదావరి జిల్లాలో తన బలం పెంచుకుంటూ వస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీని టీడీపీని ఓడించి జనసేన తన జెండా ఎగరవేసింది. తూర్పుగోదావరి జిల్లాలోని కడియం మండలంలో స్థానిక ఎంపీ మార్గాని భరత్రామ్ దత్తత తీసుకున్న గ్రామంలోనూ జనసేన గెలిచింది. ఆ ఎన్నికలు ముగిసిన తర్వాత జనసేన పార్టీ గోదావరి జిల్లాలో మరింత బలంగా ముందుకెళ్తోంది. పలుచోట్ల గ్రామ కమిటీలను ఏర్పాటు చేసుకుని నియోజకవర్గ ఇన్ఛార్జీని నియమించుకుని ప్రతిరోజు ప్రజల మధ్య ఉండేలా కార్యాచరణ రూపొందించుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు పరామర్శించడానికి జైలుకొచ్చిన పవన్ కళ్యాణ్ అనంతరం బయటకొచ్చి టీడీపీతో పొత్తుపై బహిరంగ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రాజమండ్రిలోనే లోకేష్తో కలిసి ఉమ్మడి కార్యాచరణ కోసం ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో గ్రామీణ స్థాయిలో టీడీపీ, జనసేన కార్యకర్తలు, నాయకులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అప్పటినుంచి రెండు పార్టీలు కలిసి గ్రామ స్థాయిలో పనిచేస్తున్నాయి. ఈ రకంగా కలిసికట్టుగా ముందుకు వెడితే 2024 అధికార పీఠం కూటమిదే అని చెప్పడంలో సందేహం లేదన్న భావనలో ఉన్నారు ఇరు పార్టీల నేతలు. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. ఇన్ఛార్జీల పేరుతో ఇప్పటికే వైసీపీ అభ్యర్థులెవరో కొంతవరకు స్పష్టతొచ్చింది. అయితే టీడీపీ, జనసేన పార్టీల నుంచి ఎవరు పోటీ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 నియోజకవర్గాలకు గాను 7 నుంచి 9 స్థానాలను ఆశిస్తున్నట్టుగా సమాచారం. అలాగే 3 ఎంపీలకు 1 ఎంపీ ఇవ్వాలన్నది జనసేన డిమాండ్ అని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించుకున్న స్థానాల్ని తిరిగి జనసేనకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. రాజమండ్రి రూరల్ నుంచి కందుల దుర్గేష్, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ, పిఠాపురం నుంచి ఉదయ శ్రీనివాస్, రాజోల్ నుంచి డిఎంఆర్ శేఖర్, ముమ్మడివరం నుంచి పితాని బాలకృష్ణ, అమలాపురం నుంచి శెట్టిబత్తుల రాజుబాబు, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, పి గన్నవరం నుంచి బొంతు రాజేశ్వరరావు పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. కాకినాడ ఎంపీ స్థానం నుంచి తోట శేఖర్ లేదా తంగిళ్ల ఉదయ శ్రీనివాస్ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఏదేమైనా తమ ఆయువు పట్టుగా ఉన్న గోదావరి జిల్లాల్లో తన జెండా ఎగరవేసి సత్తా చాటాలని చూస్తున్నారు జన సైనికులు. దీనికి టీడీపీ కూడా అడ్డు చెప్పే అవకాశాలు లేవని తెలుస్తోంది.